హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? సూపర్. ఈరోజు 1 o'clockకే మనం ప్లాన్ చేసాం, మీ అందరికి కూడాను అట్రాక్టివ్గా కూడా లైవ్గా ప్రోగ్రామ్ చూద్దాం చెప్పి, కానీ అది అవ్వలేదు. ఒక చిన్న నెట్ ప్రాబ్లం వల్ల ముందు 12:30 ఒకసారి స్టార్ట్ చేసామని ట్రైల్ వేసాం, కానీ అది సక్సెస్ అవ్వలేదు. పర్లేదు, మనం మళ్ళీ ఒకసారి ఈసారి మౌంటైన్ కాక మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు అందరు కూడా లైవ్గా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఈరోజు జరిగిన యాక్టివిటీస్ అన్నీ కూడా సూపర్గా మంచిగా ఎంజాయ్ చేసాం. అట్మాస్ఫియర్ కూడా సూపర్, అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుంది కూడా మీకు వీడియోలు అన్నీ నేను గ్రాప్ చేస్తాను. అన్నీ కూడా మీకు ఒక అద్భుతమైన వీడియో కింద రిలీజ్ చేస్తాను, రేపు వస్తుంది. అందరూ కూడా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే యు ఆర్ గ్రేట్. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామండి. మావదార జంక్షన్కి వచ్చిన తర్వాత ఒక 2 kilometers మనకి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, మావదార హిల్. చాలా జాగ్రత్తగా మనకి ఇక్కడ అడుగులు వేయాలి. చాలా డేంజరస్గా రాక్ అనేది ఇక్కడ జారుతుంటుంది. అది 2 days back వర్షం పడింది అనుకుంటా, చాలా స్లిప్పరీగా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేద్దాం, సరేనా? చూడండి, అద్భుతమైన మనది ఇప్పుడు స్పాట్కి వచ్చాం. ఇక్కడ చాలా గ్రాండ్గా మనకి వ్యూ కనబడుతుంది చూడండి. అందరు కూడాను మా టీం అందరు కూడా రెడీ అవుతున్నారు. మీ ఇలా వాక్ చేసుకుంటూ ఒక హిల్ స్టేజ్ దగ్గరకు వచ్చాం. మావదార హిల్ ఇది, సూపర్ వ్యూ అనమాట చూడండి. అందరు కూడాను శానిటైజర్ చూడండి. అందరు కూడా సోషల్ డిస్టెన్సింగ్ యూజ్ చేస్తున్నాం, ప్లస్ శానిటైజర్ యూజ్ చేస్తున్నాం, ప్లస్ ఇంకేం యూజ్ చేస్తున్నారు మీరు? మాస్క్. వెరీ గుడ్. చూడండి అంతా వ్యూ చూడండి, హైలైట్ వ్యూ. రెగ్యులర్గా మీకు దొరకదు, ఇక్కడ హిల్ టాప్కి వచ్చాం కాబట్టి మనకి ఆ వ్యూ కూడా వచ్చింది. ఇప్పుడు పైన ఏముందో మనం చూద్దాం. ఓకే, రెడీ, గో. టాప్ వ్యూ దగ్గరకు వచ్చాం. చాలా ఎక్సలెంట్గా ఉంది వ్యూ అనేది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మన స్టూడెంట్స్ మాటల్లో ఒకసారి మనం విందాం. హాయ్, అందరూ బాగున్నారా? ఈరోజు మేము ట్రెక్కింగ్కి వచ్చాం, మేము మా ఫ్రెండ్స్ అడిగి చూడండి అందరూ ఒకసారి. ఈరోజు ట్రింక్ వచ్చిన చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం కూడా, ఎందుకంటే సిటీలో చాలా పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల కష్టం ఎవరికి ఉండట్లేదు. సో ఈరోజు మేము మావదార హిల్స్ ఎక్కడానికి వచ్చాం, అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా వస్తే చాలా చాలా బాగుంటుంది. ఇప్పటికే మేము చాలా 500 meters చాలా దూరంగా ఎక్కువ వచ్చాం, మీరు కూడా రండి. ఎవరైనా పెద్దవాళ్ళు యూత్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వచ్చి ఇలాంటి ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మేము కూడా వచ్చాం, ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలా కనిపిస్తుంది కూడా, ఎంత బాగుంది ఇలా ఫ్రెష్ ఎయిర్. మన సిటీ నుంచి మాత్రం మొత్తం బైక్ పొల్యూషన్ అంటే చాలా పొల్యూషన్ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ మొత్తం అంతా. కానీ ఇక్కడ చాలా ఫ్రెష్ ఎయిర్, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఇక్కడ నుంచి వేవ్ ఉంది, డే డైరెక్ట్గా మీకు పై వరకు తీసుకెళ్తుంది. ఇది చూడండి, అంత చెట్లు ఇవే ఉన్నాయి ఇక్కడ, ఆసమ్ వ్యూ. అన్ని చెట్లు మధ్యలోంచి చూడండి, రూట్ చూడండి ఎలా ఉందో, ఇంత అద్భుతంగా రూట్ అనేది చేయడం జరిగింది. సూపర్ అన్నమాట చూడండి, బర్డ్స్ అవి ఎగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ వచ్చారు, ఇక్కడ మళ్ళీ ఎండ వచ్చింది మీకు. ఎవరో ఎండ వచ్చేవాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి, వావ్, మొత్తం వైజాగ్ అంతా కనిపిస్తుంది మీకు. ఏంటి లెఫ్ట్ సైడ్ కదా, అవే వెళ్ళడానికి. ఇక్కడ మా పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు, చూద్దాం. ఫ్రెండ్స్ ఎలా ఉంది రే, సూపరా, ఎంజాయా? సూపర్ సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరు ఫస్ట్ టైం రావడం అనుకుంటా కదా అందరు. మరి ఇక్కడ మనం బయట చూసుకున్నట్లయితే పొల్యూషన్ అయితే చాలా అనేది ఉంటది. ఇలాంటి నేచర్ ప్లేసుల్లో మీకు ఒకసారి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు పొల్యూషన్ అనేది అసలు కనిపించదు. అండ్ మీరు ఇక్కడ స్టెప్స్ మీద ఎక్కుతూ వెళ్తున్నట్లయితే మీకు సింహాచలం రోడ్డు అనేది కనిపిస్తూ ఉంటుంది. సింహాచలం అయితే మనం రీచ్ అవ్వచ్చు, కానీ అంత ఈజీగా అయితే వెళ్ళలేము, కష్టపడాలి. చిన్నపిల్లలు అయితే తీసుకొని రాకండి, కొద్దిగా ఏజ్డ్ పెద్దవాళ్ళని అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయకండి. జస్ట్ మీడియం ఏజ్డ్ ఉన్న వాళ్ళు, కుర్రోళ్ళు వాళ్ళు ట్రై చేసి పైకి ఎక్కి సింహాచలం వెళ్ళి బతులు ఎవరైనా ఉంటే, హిందూస్ కానీ ఎవరైనా ప్లస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి గాయ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. You are great.
అయిపోయిందండి. ఇద్దరికి వచ్చాం. గ్రేట్ యాక్టివిటీ. నెట్ లేక మనం లైవ్ ప్లాన్ చేసాం, అది లైవ్ అనేది అవ్వలేదు. సో ఇది చూడండి, అంతా మనం ఇది ఫారెస్ట్ ఏరియానే. సో మనం ఈ లాంగ్ ట్రెక్కింగ్ అద్భుతంగా జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజర్, మాస్క్ అందరు వేసుకొని కూడాను చేయడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు క్లోజింగ్కి వెళ్తున్నాం, అది చూపిస్తాను. క్లోజింగ్ దగ్గరికి వచ్చేస్తాం. ఆల్మోస్ట్ వీఆర్ క్లోజ్ టు ది యాక్టివిటీ. ఓకే అండి, థ్యాంక్ యూ. కిందకు వచ్చామండి. మన టెంపుల్ ఇంకా లాస్ట్, ఇదే బాయ్స్ అందరు కూడాను వచ్చేస్తాం. మన లాస్ట్ పాయింట్ ఇది. సో ఎగ్జాక్ట్గా చూడండి, అక్కడ మావద్దారు అంటే వచ్చింది, దారి పడుతుంది చూసారా. ఇది ఎగ్జాక్ట్గా సాయం చేస్తున్నారు. సో సూపర్ క్లైమేట్ ఇక్కడ మనకి, ఇదే మనకి ఎంట్రన్స్ అన్నమాట. చూపిస్తాను మీకు ఒకసారి అది కూడాను. మావ ద్వారా వచ్చాము మేము. చాలా గ్రాండ్ వ్యూ టెంపుల్ ఉంది మీకు. టెంపుల్ దగ్గర నుంచి మనం చూసినట్టుకైతే ఇక్కడ వ్యూ ఉంటుంది. సో మా ట్రెక్ అనేది కంప్లీట్ అయింది. ఇక చిన్న దారి పడుతుంది ఎప్పుడు కూడాను. మావధార అనే పేరు కూడాను దీనివల్ల వచ్చిందేమో అనుకుంటున్నాను. సో అందరు కూడాను రండి ఇక్కడికి, ఎంజాయ్ చేయండి నేచర్ని. సో వన్స్ అగైన్ ఫిట్ ఇండియా, హిట్ ఇండియా, ఆల్ ఆర్ గ్రేట్. ఈ ట్రెక్కి సపోర్ట్ చేసిన మోహన్కి, యశ్వంత్కి, హేమంత్కి, అఫ్రోజ్, లత అండ్ నాని వీళ్ళందరూ కూడాను మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, అందరు హెల్త్ బాగుండాలని కోరుకుంటూ, మీ షరీఫ్, యు ఆర్ గ్రేట్.